అందరికీ మరణాత ప్రభు నామమున మీకెల్లరికను శుభములు కలుగును గాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 101వ కీర్తన 3వ వచనము. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను? భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మనము మన నేత్రములతో ఎన్నో చూస్తూ ఉంటాం, మంచి కార్యములు చూచుచూ ఉంటాం, చెడ్డవాటిని కూడా మనము చూస్తూ ఉంటాం. ఎన్నో విధాలుగా మన కన్నులు నేటి కాలంలో పాడైపోతూ ఉన్నాయి. అనేకులు కూడా దేవుని పిల్లలైనటువంటి వారు నేటి కాలంలో వారి నేత్రములతో అనేకమైనటువంటి దుష్కార్యములు అనగా చెడ్డకార్యములు వారు చూచుచూ ఆనందించుచూ ఉన్నారు. ఎందుకు దుష్కార్యములు చూడకూడదు అని అంటే, మన శరీర నేత్రములతో దుష్కార్యములు గనక చూచినట్లయితే ఆత్మనేత్రము మూయబడుతూ ఉన్నది, మనోనేత్రము మూయబడుతూ ఉన్నదన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. అందుకనే మన శరీర నేత్రములతో ఏ దుష్కార్యమును కూడా మనము చూడకూడదు. ఈరోజు సెల్ ఫోన్స్ విపరీతముగా చూచుచూ ఉన్నారు, మంచి వాటికి ఉపయోగించుచూ ఉన్నారు, చెడ్డవాటికి ఉపయోగించుచూ ఉన్నారు, మొత్తానికి వాడుతున్నారు. అలాగనే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకముతో కలిసిపోయినటువంటి వారి క్రియలు నాకు అసహ్యములు. అంతేకాని వారిని వదిలివేయమని కాదు, వారి క్రియలు మీరు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అటువంటి క్రియలు మనము చేయక అటువంటి వారిని సాధ్యమైతే భక్తి మార్గములో నడిపించడానికి మనము ప్రయత్నము చేయవలసిన వారమ్మై ఉన్నాము. కనుక భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అవి నాకు అంటనీయను. మనము వేటిని కలిగి ఉన్నామో, వేటిని అనుసరిస్తున్నామో మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. ఏ క్రియలు చేసినప్పటికీ కూడా ఏమీ అవ్వదులే అని గనక మౌనంగా ఉంటే తీర్పు దినాన మనకు ప్రతిఫలము వచ్చుచూ ఉన్నది. అందుకే ప్రకటన గ్రంథంలో ఉన్నది కదా, ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నీవు మంచి క్రియలు జరిగించుచూ ఉన్నావా, చెడ్డ క్రియలు జరిగించుచూ ఉన్నావా? కనుక నీ క్రియలన్నిటిలో నీవు పరిశీలన చేసుకో. ఈ క్రియలు చేయడాన్ని బట్టి నువ్వు మేలు పొందుతున్నావా, కీడు పొందుతున్నావా, దేవునికి దగ్గరవుతున్నావా, దేవునికి దూరం అవుతున్నావా, నేను నీవు పరిశీలన చేసుకుని బద్దలై ఉన్నారు. కనుక నేటి కాల మాట మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమిటి అని అంటే, మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఏవి కూడా మనము చేయకూడదు. మనము దేవునికి ఇష్టమైన క్రియలే మనము మన జీవితంలో అనుసరించవలసిన వారమ్మై ఉన్నాం. కనుక అనేకులు కూడా నేటి కాలంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించున్నారు. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, సృష్టిలో ఉన్నటువంటి మానవుడు దేవుని మాట వింటే సృష్టిలో కీడు తొలగును అనే మాట తెలియజేసిన వారై ఉన్నారు. కనుక దేవుని మాట విన్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి కీడు దేవుడు తొలగించును, దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.